నమస్తే, నేను మీ కౌసర్ జహాన్. అదాని అయితే ఒక లెక్క, అనామకుడైతే మరో లెక్క, మంత్రి కొడుకైతే ఒక లెక్క, స్టార్ హీరో కొడుకైతే మరో లెక్క. మనిషిని బట్టి చట్టం మారుతుంది, వారి హోదాని బట్టి మన పోలీసుల యాక్షన్ మారుతుంది. అయిన వారికి చట్టం చుట్టమవుతుంది, కాని వారికి కఠినమవుతుంది. ఖాన్లకి జైళ్ళు, మిశ్రాలకి మినహాయింపులు, ఇప్పుడు ఇదే జరుగుతోంది. తప్పు ఎవరు చేసినా తప్పే, చట్టం దృష్టిలో అందరూ సమానమే. న్యాయదేవత కళ్ళకి గంతలు కడతాం, ఎవరిని వివక్షతో చూడొద్దని, అందరితో సమానంగా చూడమని. కానీ ఏం జరుగుతోంది? ఒక కేంద్ర మంత్రి కొడుకు కారు రైతుల మీదకి అమానుషంగా దూసుకువెళ్ళి వాళ్ళని చంపివేస్తే, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోయాం. కానీ ఒక స్టార్ హీరో కొడుకు క్రూజ్ షిప్లో డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఒక్క ఆధారం కూడా లేకుండానే వెంటనే అరెస్ట్ చేశాం. ఏమిటి వివక్ష? ఎందుకు అత్యుత్సాహం? పెద్ద పెద్ద నేరాలు, పెద్ద పెద్ద వారి మోసాలు బయటపడకుండా, ప్రజలు అడగకుండా వారి దృష్టి మరల్చే ప్రయత్నమా? డ్రగ్స్, మాదక ద్రవ్యాలు సేవించే వారిని ఎందుకు నిందితులుగా చూస్తున్నాం? వాస్తవానికి వారు బాధితులు. వారికి వేయాల్సింది శిక్షలు కాదు, కావాల్సింది మానసిక శిక్షణ, డ్రగ్స్ నుంచి రక్షణ. వేళ్ళునికిపోయిన డ్రగ్స్ మాఫియాను వదిలేసి అందుకు బానిసలైన వారిని మాత్రం కేసుల్లో ఇరికించేస్తున్నాం. ముంబైలో 30 గ్రాముల డ్రగ్స్ దొరికితే 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాం. కానీ ముంద్రాలో 3000 కేజీల డ్రగ్స్ పట్టుబడితే మాత్రం నోరు మెదపలేదు. పట్టుబడింది కాబట్టి తెలిసింది, పట్టుబడకుండా సముద్రాలు దాటి సరిహద్దులు దాటి ఈపాటికే ఎంత సరఫరా అయిపోయిందో ఎవరికీ తెలియదు. ఎక్కడో మహానగరాల్లో కాదు, మారుమూల ప్రాంతాల్లో, మన చుట్టుపక్కల్లో, మన వీధి చివర బడ్డీ కొట్లో, మన పిల్లాడు చదివే కాలేజ్ క్యాంటీన్లో కూడా డ్రగ్స్ దొరికేస్తున్నాయి. ఎందరో పేరెంట్స్ వారి పిల్లల్ని దీని బారి నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు. మన దేశాన్ని కబళిస్తున్నా, దావానలంలా ప్రవహిస్తున్న ఈ డ్రగ్స్ మన చిన్నారుల జీవితాల్ని దహించి వేయడానికి పొంచి ఉంది. మన ప్రభుత్వాలు, స్కూల్ టీచర్స్, పేరెంట్స్ అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఎప్పుడో సింధు నాగరికత మూలాలు బోధించడం కాదు, ఇప్పటి విష నాగరికత ప్రమాదాలు కూడా నేర్పించాలి. చిన్నప్పటి నుంచే చట్టాల మీద అవగాహన కల్పించాలి. సంఘ వ్యతిరేక విధానాల పట్ల అప్రమత్తత నేర్పించాలి. సెక్స్, డ్రగ్స్, ఇప్పుడు ఇవే మన యువత ముందున్న అతిపెద్ద సవాళ్లు. కాబట్టి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు, వాటి పరిష్కారాలు మనమే నేర్పాలి. మన యువత, వారి భవిత రెండు మనదే బాధ్యత.